తుంగతుర్తి మండలం గానుగుబండ గ్రామంలో 30 రోజుల ప్రణాళిక ముగింపు సందర్భంగా ఎంపీపీ గుండగాని కవితా రాములు గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జాతిపిత మహాత్మా గాంధీజీ కలలుగన్నట్లు గ్రామాలు సంపూర్ణ అభివృద్ధి సాధించినప్పుడే దేశాభివృద్ధి సాధ్యమని తుంగతుర్తి ఎంపీపీ గుండగాని కవితా రాములు గౌడ్ అన్నారు. శనివారం తుంగతుర్తి మండలం గానుగుబండ గ్రామంలో నిర్వహించిన 30 రోజుల గ్రామ ప్రణాళిక ముగింపు సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గుగ్లోత్ వెంకన్న నాయక్, స్పెషల్ ఆఫీసర్ పూసపల్లి దశరథ, కార్యదర్శి శ్రీను తదితరులు పాల్గొన్నారు. సర్పంచ్ గారికి, మరియు ఉప సర్పంచ్ గారికి, మరియు స్పెషల్ ఆఫీసర్కి, మరియు కార్యదర్శి గారికి, మరి వార్డ్ మెంబర్లకు, మరి వేదికను అలంకరించిన పెద్దలకు, ఇక్కడికి వచ్చిన గ్రామ ప్రజలకు పూర్వక నమస్కారాలు. మరి ఆ రోజే మనకు స్వాతంత్రం తెచ్చిన గాంధీజీ గారు అన్నారు, గ్రామాలు అభివృద్ధి చెందుతనే మరి దేశం అభివృద్ధి చెందుతుంది అన్నారు. మరి మన గ్రామ స్వరాజ్యం కావాలంటే మనం అభివృద్ధి చేసుకునే బాధ్యత మనందరిపైన ఉంది. అందుకే మరి అతని అడుగుజాడలు నడవడానికి అతని మాటను స్ఫూర్తిగా తీసుకొని మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ ప్రణాళికను ప్రవేశపెట్టారు. అందులో భాగంగా మరి అన్ని గ్రామాలను నేను సందర్శించడం జరిగింది. అన్ని గ్రామాలు అభివృద్ధి ప్రదంలో నడిచాయి. మరి ప్రతి ఒక్కరు కూడా మరి అందులో భాగస్వాములయ్యి అభివృద్ధి పదంలో నడిచారు. మరి అన్ని ఈ తుంగతుర్తి మండలంలో అన్ని గ్రామాలలో కంటే మన గానుబండ గ్రామము నాకు చాలా అభివృద్ధి పదంలో కనిపించింది.